ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सचेन दीपयेत् ॐ आनन्दमयि चैतन्यमयि सत्यमयि परमे ॐ नमो भगवते श्री अरविन्दाय ॐ नमो भगवते श्री अरविन्दाय ॐ नमो भगवते श्री अरविन्दाय मीरा श्री अरविन्द ओपन माय माइंड माय हार्ट माय बॉडी टू युवर लाइट युवर लव एंड युवर पावर मे आई सी द डिवाइन इन ऑल थिंग्स ఇప్పుడు మనం మొదటి పుస్తకం సావిత్రి యొక్క రెండవ క్యాంటోలో ఉన్నామండి రెండవ అధ్యాయం అందులో యొక్క సావిత్రి యొక్క జాగృతి ఆత్మ ఎలాగ జాగృతి అయింది ఆవిడ తన శక్తిని ఎలా పొందింది ఇదంతా కూడా శ్రీ అరవిందులు ఈ ఇష్యూ అన్న ఆవిడ ముందున్న సమస్య ఏమిటి ఆవిడ ప్రాబ్లం ఏమిటి అన్నది సాల్వ్ చేయడానికి ఆవిడ యొక్క విశేషాలు మనకి చెప్పడానికి కూడా ఈ రెండవ క్యాంటోలో చాలా డీటెయిల్డ్గా శ్రీ అరవిందులు మనకి అందిస్తారు అందులో మనం మొన్నటి క్లాస్ జరిగినప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటంటే ఈ అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగాధం ఏమిటి ఈ శూన్యంలో అసలు సృష్టిలోంచి వచ్చినప్పుడు ఎలా జరుగుతూ వచ్చింది అలాగే మన క్రమం ఏమిటి మానవుడికి దైవశక్తికి ఉన్న ఆ తేడా ఎక్కడుంది ఎందువల్ల మనకి ఇలాగ అనేక రకాల బాధలు వచ్చాయంటే ఆ దివ్యశక్తికి మనం దూరం అయిపోవడం వల్ల మనకి ఈ కష్టాలన్నీ వచ్చాయని చెప్పి సావిత్రి పరంగా మనకి చెప్తున్నారు సావిత్రి కూడా అవతారమై వచ్చింది వచ్చినప్పుడు ఆవిడకి ఇప్పుడు కష్టం ఎదుర్కోబోతోంది సత్యవాన్ అంటే ఆమె భర్త మరణించే సమయం దగ్గరికి వస్తోంది ఇలాంటి సమయం ముందు ఆవిడ ఆత్మశక్తిని జాగృతం చేసుకుందుకు ప్రయత్నిస్తుంది ఆవిడ అవతార శక్తివంతమై వచ్చింది కాబట్టి ఆవిడకి మానవత్వం ఉంది వెనకాల దివ్యత్వం కూడా ఉంది అయితే ఆ దివ్యత్వం తెర వెనకాల ఉండి మానవత్వం ద్వారానే ఆవిడ ముందు తనవన్నీ కొంచెం సాధించుకుని అవసరమైనప్పుడు మాత్రమే ఆ అతీత చైతన్యం వెంపు వెళ్ళే అవతారం ఉంది సో ఆవిడ పడ్డ కష్టాలు ఏమిటి ఈ మానవ శరీరాన్ని ధరించి ఈ దివ్యం శక్తులు కూడా ఎలాంటి కష్ట నష్టాలు ఎలాంటి విధి యొక్క ఎదురు దెబ్బలు వాళ్ళు కూడా సహించాల్సి వస్తుంది ఎంత అవతార పురుషుడు కూడా ఎంత అవతార స్త్రీమూర్తి కూడా ఈ మానవ జీవితంలోని ఈ ప్రకృతి యొక్క విధి విధానాన్ని అనుసరించి తీరాలి దాన్ని గెలవాలంటే మా ఆత్మబలాన్ని ఎలా తెచ్చుకోవాలి అసలు ఆవిడ ఈ సృష్టి యొక్క ఏ కార్యాన్ని నడిపించడానికి వచ్చింది అన్నది మనకి శ్రీ అరవిందులు ఈ ఇష్యూలో ప్రధానంగా ఆ సమస్య ఆవిడ జాగృతి ఈ ప్రపంచం యొక్క పరిస్థితిని మనకి ఇస్తారు ఆ విధంగా మనం ఆవిడ యొక్క ఆవిడ ఎలాంటిది అన్నది ఇంతకుముందు ఈ పేజీలో మనం వెనక చెప్పుకున్న దాంట్లో శ్రీ అరవిందులు రాశారు ఆవిడ ఆత్మ ఎక్కడి నుంచో దివ్యలోకాల్లో నుంచి వచ్చిన ఆత్మ అయినా కూడా మానవ లోకంలో ఉండి కష్టాలు అనుభవిస్తోంది కానీ ఆవిడ ఈ మానవ జీవిత పరిమితికి మాత్రమే మనం ఆలోచించకూడదు ఎందుకంటే ఆవిడ అవతారమూర్తి కాబట్టి ఆవిడ ఎలా ఎదుర్కొందుకు సిద్ధమైంది మనకి ఆవిడికి ఉన్న భేదం ఏమిటి మానవకాంతగానే ఉంటూ ఆవిడ ఎలా అదంతా సాధించింది అది ఎందుకు మనకి చూపడానికే అవతారమూర్తులు వాళ్ళ వాళ్ళ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారనేది మనకు ఉదాహరణగా చూపిస్తారు ఆ అంతరంగం ఆ తేడాల యొక్క చైతన్య స్థాయిల్లో ఉన్న భేదాలని శ్రీ అరవిందులు మనకి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు మనం ఏది కోల్పోతున్నాం ఏది మనం పెంపొందించుకోవాలి ఏ ఉన్నత స్థాయికి ఆవిడ ఉందో అలాంటి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలి అని మళ్ళీ సావిత్రిని ఉదాహరణగా చూపుతూ మనకి చెప్తూ ఉంటారు ఆవిడ మామూలు సామాన్యమైనటువంటి స్త్రీ కాదు ఈ విధి చేతిలో కీలుబొమ్మల ఆడి మరణించడమే ఆవిడ స్థితి కాదు ఆవిడ అంతకన్నా అనేకమైనటువంటి గొప్ప విషయాలు సాధించడానికి వచ్చింది అని చెప్పి ఇప్పుడు మనం చదవబోయే పేజీ ముందు ఒకసారి నేను చదువుతాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఏ చాటిల్ అండ్ ఏ ప్లేథింగ్ ఆఫ్ టైమ్స్ లార్డ్స్ ఆర్ వన్ మోర్ పాన్ హూ కమ్స్ డెస్టైన్ టు బి పుష్డ్ వన్ స్లో మూవ్ ఫార్వర్డ్ అండ్ ఏ మెజర్లెస్ బోర్డ్ ఇన్ ద చెస్ ప్లే ఆఫ్ ది ఎర్త్ సోల్ విత్ డూమ్ సచ్ ఈస్ ది హ్యూమన్ ఫిగర్ డ్రాన్ బై టైమ్ A conscious frame was here, a self-born force.
In this enigma of the dusk of God, this slow and strange uneasy compromise of limiting nature with a limitless soul, where all must move between an ordered chance and an uncaring blind necessity. Too high the fire spiritual dare not blaze. If once it met the intense original flame, an answering touch might shatter all measures made. And earth sink down with the weight of the infinite. A goal is this immense material world. Across each road stands armed a stone idla. At every gate the huge dim sentinel space, a great tribunal of the ignorance, an inquisition of the priests of night, in judgment sit on the adventure of a soul. And the dual tables and the karmic norm restrain the titan in us and the god. Pain with its lash, joy with its silver bribe, God the wheels circling immobility, a bond is put on the high climbing mind, a seal on the two large wide open heart. Death stays the journeying discoverer life. This thus is the throne of the inconscient safe, while the tardy coilings of the aeons pass, and the animal browses in the sacred fence, and the gold hawk can cross the skies no more. But one stood up and lit the limitless flame, reigned by the dark power that hates all bliss, in the dire court where life must pay for joy, sentenced by the mechanic justicer. ఇది ఈ పేజీలో ఈ లైన్లన్నింటిలో కూడా ఈ వాక్య వ్యాఖ్యలు చాలా విపరీతమైన గొప్ప గొప్ప విషయాలే పొందుపరిచారు శ్రీ అరవిందులు. ఇందులోను ఈవిడి కాలంలో జస్ట్ ఏదో ఉండి అందరూ సామాన్య మానవులు ఎలా బతుకుతున్నారో అలా ఉండడానికి రాలేదని ఆ సావిత్రి యొక్క విశిష్టతని మనకి పరిచయం చేస్తూనే శ్రీ అరవిందులు ఇక్కడున్న పరిధి ఏమిటి, ఈ మా దైవం కూడా మానవ పరిధులకు ఎలా పడి ఉండాల్సి వస్తుంది, లోబడి ఉండాల్సి వస్తుంది, అందులోనే అది చెప్పి మన పరిమితులు ఏమిటో ఆయన చెప్పుకొస్తున్నారు. మనకు ఎలా ఉంటుంది ఈ ప్రపంచం యొక్క ఈ సృష్టి యొక్క ఈ దీని యొక్క ఈ లోకంలో పదార్థ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఉన్న నియమాలు ఏమిటి, మనది ఏది కూడా మన చేతుల్లో ఉండదు. ఈ ప్రకృతి గొప్ప చట్టం, ఈ ప్రకృతి చట్టానికి ప్రతి మనిషి కూడా లోబడే ఉంటాడు. అంచేత ఆ ప్రకృతి చట్టం ఎలా మనని శాసిస్తుంది, విధనే ఎదురుదెబ్బ మనకు ఎలా వేస్తూ ఉంటుంది, అది ఒక ఆవశ్యకత కూడా. విధి ఒక ఆవశ్యకత, ఒక బాధ కూడా, బాధలా కనిపించే ఆవశ్యకత. మానవ జీవితాన్ని నడిపించడానికి ఈ విధి అనేది ఒక శాసనం, ఆ భగవంతుని శాసనాలు లాంటివి అవి ఇక్కడ ఇస్తున్నారు. ఏ చాటల్ అండ్ ఏ ప్లేథింగ్ ఆఫ్ టైమ్ స్లాట్స్. మామూలు కాలం అనేది ఒక మహాశక్తి. కాలం ఏమిటి, అది రూల్ చేస్తుంది, మహారాజులు అంటది. అది కాలం అందరూ లొంగి ఉండవలసిందే కాలానికి. సో అలాంటి ప్లేథింగ్, మామూలు మనుషులందరూ కూడా ఆట బొమ్మలు, మామూలు వాళ్ళందరూ కూడా. సావిత్రిని అలా కాదని ఇంతకుముందు చెప్పారు శ్రీ అరవిందులు, అవతారమూర్తి కాబట్టి. కానీ మామూలుగా ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా కాలం చేతులు కీలు బొమ్మలు, ఆట బొమ్మలే. ఆవిడ అలాంటిది కాదు అని చెప్పారు. ఆర్ వన్ మోర్ పాన్ హూ కమ్స్ డెస్టైన్ టు బి పుష్డ్. లేకపోతే మనం అంతా ఒక చదరంగంలో పావుల్లాగా ప్రతి వాళ్ళం కూడా ఒక విధిని చేతబట్టుకుని మనం వస్తాం. మనందరికీ కూడా ఒక మన విధి అనేది, ఒక మనకి ఒక కర్మ, మనం చేయాల్సింది చేయవలసిందో అనే ఒక విధి విధానం. అయితే మన రాతని వెనక వెంట పెట్టుకుని మనం వస్తాం. ఆ రాత ప్రకారం ఏదో ఇప్పుడు ఒకటి ఎవరో ఒక కదిలిస్తే, మనం అందరం కూడా ఒక ఈ చెస్ బోర్డులో కాయిన్స్ ఉంటే అది ఎవరో విధాత మనని కదిలిస్తూ ఉంటాడు, ఒక కాయిన్స్ కదులుతూ ఉంటాయి, ఆట ఆడుతూ ఉంటారు. అలాంటి ఆవిడ కాదు అని మళ్ళీ ఇక్కడ మనం ఇలా ఉంటాం కాబట్టి ఆవిడ ఇది కాదు అని చెప్తున్నారు. అలా రెండూ చెప్తున్నారు. వన్ స్లో మూవ్ ఫార్వర్డ్ అనే మెజర్లెస్ బోర్డ్. ఇప్పుడు మనమంతా ఏమిటి, అసలు అనంత మెజర్లెస్ బోర్డ్ అంటే ఇదంతా ఒక చదరంగం అనుకుంటే, ఈ సంసారం అంతా కూడా ప్రపంచం ఒక చదరంగం అనుకుంటే, జస్ట్ ప్రతి పావు కూడా ఒక నిర్ణీత నిర్దేశమైన ప్రదేశంలోనే మనం ఆడగలం మన ఆట, అంతే కదా. జీవితం ప్రతి వాళ్ళకి కూడా విస్తృతి ప్రపంచం కావచ్చు, అంతే విస్తృత ప్రపంచం అంతరంగంలో విస్తృతుంది, కానీ బాహ్యంలో నిజానికి మనం లిమిటెడ్గానే తిరుగుతాం. మనదంతా కూడా ఒక పరిధి నుంచి మన ప్రయాణం ఒక పరిధికి, మన ఆఫీసు, మన ఇల్లు, మన జీవితం, ఇది ప్రతి వాడికి ఒక నిర్దేశ స్థలంలోనే ఒక ఇవ్వబడింది. ఈ విస్తృతి అంతరంగంలో ఉంది మనం తెలుసుకుంటే, ఎందుకంటే దీనికి వ్యాప్తి ఉంది, కానీ బాహ్యంలో మనకి వ్యాప్తి లేదు. మనం ఇక్కడ ఉండి ఇంకో చోట కూడా ఉండలేము,
అలాంటి శక్తి మానవుడికి లేదు కాబట్టి పరిమితమైన పెద్ద సంసారం అనే చదరంగంలో చిన్న పుష్ అది దానికి మెజర్ కొలతలే లేవు ఈ ప్రపంచానికి. కానీ మనం కొలతను బట్టి జీవిస్తాం, ఒక చిన్న కదలిక. కానీ సావిత్రి అది కాదు, ఆవిడ చైతన్యం ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా సాధించగలదు. ఈ రెండు కాంట్రాస్ట్ అయిన చెప్తున్నారు, అది ఇలా ఉంటుంది, ఇది ఇలా కాదు ఈవిడ అని అది అక్కడికి కానిచ్చారు. తర్వాత చెప్తున్నారు, ఇన్ ది చెస్ ప్లే ఆఫ్ ది ఎర్త్ సోల్ విత్ డూమ్. ఈ చెస్ ప్లే, ఈ ఎర్త్ సోల్ ఎందు ఎవరు ఆడుతున్నారు ఈ ఆట అన్నది కూడా ఇక్కడ అర్థం చేసుకుంటే, ఈ పృథ్వీ మీదకి ప్రతి సోల్ వస్తుంది. మనమంతా కూడా ఆత్మలుగానే ఈ రూపాలను ధరించాం, కానీ అంతరంగంలో ఉన్న ఆత్మ చైతన్యం వల్లే ఇక్కడ నడయాడుతున్నాం ఈ ప్రపంచంలో. అయితే ఇదే ఒక చదరంగపు ఆటగా ఆడుతున్నాం మనం. ఇది పతనానికి దారిసిది. ఇక్కడ పతనం అంటే మృత్యు, అంటే అంతం అయిపోతుందని. ఏ మానవ జీవితం కూడా అంతం లేకుండా ఉండదు. కాబట్టి ఈ ఆట, ఈ పతనానికి దారితీసే ఆటలోకి ఆవిడ కూడా వచ్చి చేరింది. ఆవిడ కూడా రేపు భర్త ప్రాణాలు పోతాయి నారదుడు చెప్పడం వల్ల ఆవిడకి తెలుసు ఈ పతనం ఉందని. అయితే ఈ పతనాన్ని ఒక అవతార మూర్తి ఎలా ఎదుర్కొంటుంది, సామాన్య మానవులు ఎలా ఎదురు, అంటే ఇప్పుడు పృథ్వీ యొక్క ఒక మలుపు తీసుకెళ్ళడానికి వచ్చింది సావిత్రి. పృథ్వీని ఒక మలుపు తిప్పడానికి వచ్చింది, అంటే మృత్యు అనేది కూడా అమరత్వానికి ఒక దారి అని చెప్పడానికి వచ్చినట్టుగా ఆవిడ వచ్చింది. కాబట్టి ఇక్కడ శ్రీ అరవిందులు అలా చెప్తున్నారు. అయితే ఆవిడ అలా వచ్చిన మామూలు మన జీవితం ఏంటి, ఈ మానవ జీవితంలో ఇంకేం జరుగుతుంది. సచ్ ఈజ్ ది హ్యూమన్ ఫిగర్ డ్రాన్ బై టైమ్. ఈ నామరూపాలతో ఉన్న ఈ మానవులందరూ కూడా, జీవులందరూ కూడా కాలంలో ఇలాంటి జీవితం గడపడానికే వచ్చారు. అలాంటిదే మానవ జీవితం, బద్భుతప్రాయం, అది శాశ్వతం కాదు, అది కాలం చేతిలో ఉంటుంది, మృత్యువు చేత ముగింపు అవుతుంది అనేసి ఈ లిమిటేషన్స్, ఈ పరిధులన్నీ కూడా మానవ జీవితం తప్పకుండా భరించాల్సిన విషయాలే అని చెప్పి చెప్తున్నారు. అది ఫరెవర్ సాగేది కాదు, శాశ్వతం కాదు. సచ్ ఈస్ ది హ్యూమన్ ఫిగర్ డ్రాన్ బై టైమ్, అంటే కాలంలో జీవితాన్ని అలా సృష్టించాడు. కాలంలో ఉన్న మనుషులు జీవులందరికీ కూడా ఇదే చట్టం, ఇటు అటుగా అందరూ చేసేది ఇదే. ఏ కాన్షియస్ ఫ్రేమ్ వాజ్ హియర్ ఏ సెల్ఫ్ బోర్న్ ఫోర్స్. అయితే ఇక్కడ మాత్రం మళ్ళీ సావిత్రి గురించి చెప్తున్నారు. అయితే ఆవిడ ఎలా రాలేదు, ఆవిడకు తెలిసిన ఒక మహాచైతన్యం నుంచి వచ్చింది అది తెచ్చుకుని. అందుచేత ఆవిడ శక్తి మాత్రం ఇలాంటి పరిమితి కాదు. ఆవిడకి ఏం చేస్తుందో, ఆవిడకి అంత ఎరుకుంది. ఇప్పుడు మనకి మన విధి ఎరుకలేదు, ఏం చేస్తాం ఇప్పుడు ఇంకో అరగంటలో నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ ఆవిడకి మహాచైతన్యం కాబట్టి ముందు వెనక భవిష్యత్తు సర్వకాలాలు కూడా ఆవిడకి అంతరంగంలో జాగృతిలోనే ఉన్నాయి. సచ్ ఈజ్ ది ఏ కాన్షియస్ ఫ్రేమ్ వాజ్ హియర్, ఆవిడ లోపలంతా కూడా అన్నీ తెలిసిన చైతన్యం. ఆవిడకి పరిమితులు లేవు, చూడడానికి మానవ రూపమే కానీ ఆ రూపం వెనకాల అపరిమిత చైతన్యం చేత నడపబడుతుంది. ఏ సెల్ఫ్ బోర్న్ ఫోర్స్, ఆత్మశక్తి చేత పుట్టబడిన, ఆ జన్మ ఎలాంటిదంటే ఆత్మ జాగృతమైన, ఆత్మ తీసుకున్న రూపం, అంటే కాన్షియస్గా తెలిసి నేను ఇలాంటి పని చేయడానికి, ఒక కృష్ణుడో ఒక రాముడో ఒక బుద్ధుడో ఒక పని చేయడానికి వాళ్ళు ఎలా వచ్చారో సావిత్రి కూడా అలా ఒక కార్యం సాధించడానికి, మానవులకు ఒక అతీతమైనటువంటి ఒక మహత్తరమైన ఒక సత్యాన్ని తెలపడానికి వచ్చిందనమాట. అంచేత అక్కడే ఎస్టాబ్లిష్ చేశారు ఏమిటి సావిత్రి అంటే అవతారమూర్తులు ఎలా ఉంటారు, అవతారమూర్తులు ఏ విధంగా వస్తారు. సచ్ ఈజ్ ది హ్యూమన్ ఫిగర్ డ్రాన్ బై టైమ్, కాలంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, కాలాతీత వ్యక్తులు ఎలా ఉంటారు, ఈవిడ అలాంటి అవతారమూర్తి. ఏ కాన్షియస్ ఫ్రేమ్ వాజ్ హియర్ ఏ సెల్ఫ్ బోర్న్ ఫోర్స్, ఆవిడ అలాంటి ఆత్మ చైతన్య శక్తి. ఆఫ్ లిమిటింగ్ నేచర్ విత్ ఏ లిమిట్లెస్ సోల్, అంటే ఆవిడ ఈ ప్రకృతి పరిమితమైన ప్రకృతిలోకి వచ్చింది పనిచేయడానికి. కానీ ఆవిడ ఆత్మ అనంత ఆత్మ, అనంత ఆత్మ ఈ ప్రకృతి చేత పరిమితి గల ప్రకృతిలో కేవలం మామూలుగా మామూలుగా నడయాడుతోంది తప్ప అపరిమిత చైతన్యం ప్రతి ఆవిడ వచ్చింది. వేర్ ఆల్మోస్ట్ మూవ్ బిట్వీన్ అండ్ ఆర్డర్డ్ ఛాన్స్ అండ్ అన్ అన్కేరింగ్ బ్లైండ్ నెసెసిటీ. అయితే ఇక్కడ ఏమిటి, ఇక్కడ ప్రపంచంలో ఒక గుడ్డి విధి విధానం చేత నడపబడుతుంది, ఇదంతా యాదృచ్ఛికత. అలాంటి చోటకి ఆవిడ వచ్చింది. కానీ మానవ జీవితాల్లో జరిగేదంతా యాదృచ్ఛిక, విధి విధానం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది ప్రకృతి విధించినటువంటి చట్టం, ఇందులోకి ఒక అపరిమిత చైతన్యం ఒక అవతారమూర్తిగా ఆవిడ వచ్చింది. టూ హై ది ఫైర్ స్పిరిచువల్ డేర్ నాట్ బ్లేజ్, ఎలాంటి ఆధ్యాత్మిక అగ్ని అంటే ఆవిడ అది మామూలు వాళ్ళు అంత ఉన్నత స్థితులకి ఆ జ్వాల వెళ్ళలేదు,
అది వాళ్ళని దహించి వేస్తుంది. చాలా భయంకరమైన మహా అగ్ని, ఆధ్యాత్మిక అగ్ని, అది అందరూ భరించలేరు. అలాంటి జ్వాల పెట్టుకుని ఆవిడ వచ్చింది, అలాంటి మహాప్రకాశ జ్యోతి ఆవిడ అని చెప్పి, అది మామూలుగా సర్వం ప్రతి మానవుడు మామూలు మానవులు భరించేది కాదు. అది ఆ జాగృతి ఆధ్యాత్మిక అనంత జాగృతి కర అనంత చైతన్య శక్తి మాత్రమే దాన్ని భరించగలదు, ఆ దివ్యాగ్నిని. అదే సావిత్రి యొక్క ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. ఇఫ్ వన్స్ ఇట్ మెట్ ద ఇంటెన్స్ ఒరిజినల్ ఫ్లేమ్, ఎన్ ఆన్సరింగ్ టచ్ మైట్ షాటర్ ఆల్ మెటల్ బుల్ మేడ్. ఇఫ్ వన్స్ ఇట్ మెట్ ద ఇంటెన్స్, అది అసలైన ఒరిజినల్ ఫ్లేమ్, అంటే అక్కడి నుంచి వచ్చిన ఆ ఆత్మశక్తి కలిసి. ఒకవేళ ఈ మానవులకి ఏదైనా చిన్న స్పర్శ కానీ జరిగితే, ఒకవేళ అంత ప్యూర్ శుద్ధ ఆ జ్వాల వచ్చి తాకితే వీళ్ళు భరించలేరని చెప్తున్నారు. అంత ప్యూర్ని భరించడానికి మీరు దానికి సమాయత్తం కావాలి, దానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి, తయారై ఉండాలి. తప్ప ఒక్కసారి చూస్తే మాత్రం ఎన్ ఆన్సరింగ్ టచ్ మైట్ షాటర్ ఆల్ మెజర్స్ మైట్, అప్పటిదాకా ఉన్న వాటిలన్నింటినీ అతలాకుతలం అయిపోతారనమాట. వాళ్ళు తట్టుకోలేరు, ఒక్కసారి వాడు సామాన్య పరిధులన్నీ కుప్పకూలిపోతాయి, వాడు భరించలేడు. అది ఏమిటో అనుకుంటాం మనం, ఆ జాజ్వల్య ప్రకాశం ఒక స్పర్శ తగిలినా కూడా మనం తయారై ఉండకపోతే అదే ఒక సంతులనాన్ని దెబ్బతీసి వాళ్ళు భయపడిపోతారనమాట. అంచేత అంత మా ఒక అగ్ని జ్వాల, ఒక ప్రకాశం ఆవిడ అలా ఉంటుంది. అసలు దివ్య ప్రకాశం అనేది స్పర్శిస్తే అణు మాత్రం అది మా స్పర్శ టచ్ అయితే కూడా మనం తయారుగా లేనప్పుడు అంత మనం తట్టుకోలేని ఒక రకమైన సంచలనం సృష్టిస్తుంది. ఇఫ్ వన్స్ ఇట్ మెట్ ది ఇంటెన్స్ ఒరిజినల్ ఫ్లేమ్, ఎన్ ఆన్సరింగ్ టచ్ మైట్ షాటర్ ఆల్ మెజర్స్ మేడ్ అండ్ ఎర్త్ సింక్ డౌన్ విత్ ది వెయిట్ ఆఫ్ ది ఇన్ఫైనిట్. ఒకవేళ ఎర్త్కి సడన్గా అది దిగిపోతే మాత్రం, అంటే భరించగల అవతారమూర్తి ద్వారా వస్తే వేరు, వాళ్ళు దగ్గర రెగ్యులేట్ ఎంత కావాలా శక్తి అని. మామూలు మనుషులకు ఇంకా తయారవ్వకుండా భూమి మీదకి ఆ మహాప్రకాశం దిగిపోతే మాత్రం ఇవి ఆ అనంతం యొక్క బరువుకి ఈ పృథ్వే కృంగిపోతుంది అని చెప్తున్నారు. భరించే అందుకే మానవులు ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే కానీ దివ్య శక్తుల్ని కూడా భరించలేరు. అవి ఒక్కసారి మీద కూడా స్లోగా అధిక అవి మానవ ఎవల్యూషన్ కూడా పరిణామం కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ జరగడానికి కారణం కూడా అది. అండ్ ఎర్త్ సింక్ డౌన్ విత్ ది వెయిట్ ఆఫ్ ది ఇన్ఫైనిట్. ఈ గోయాల్ ఈజ్ ది ఇమ్మెన్స్ మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ వరల్డ్, ఈ మహావిస్తృత భౌతిక ప్రపంచం ఒక జైలు, ఒక ప్రిజన్ అని చెప్తున్నారు. అంటే ఇది ప్రిజన్ ఎందుకైందంటే, ఎంత విశాలమైనదే ఉంటుంది కానీ దానికి చుట్టూ పరిమితులు ఉన్నాయి. ఎక్కడున్నా ప్రకృతి నియమాలు మనని పాలిస్తూ ఉంటాయి. మనం అంచేత ప్రతి చోట ఇది ఒక ఇంత విశాలంగానే ఉంటుంది కానీ దానికి జైలుకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని ఇక్కడ జైలుతోనే పోల్చారు శ్రీ అరవిందులు ఆ ప్రతీకల్ని వాడారు. అక్రాస్ ఈచ్ రోడ్ స్టాండ్స్ ఆమ్డ్ స్టోనియా ఇట్లా, అంటే ప్రతి చోట ప్రతి మార్గంలో ప్రతి చోట కూడా ఒక చట్టం అలా నిలబడి ఉంటుంది, ఒక గట్టి చట్టం, అది మనం క్రాస్ చేయలేము. మామూలు పోలీసులు మామూలు అధికారులు ఈ చట్టాలే కావు, ప్రకృతి యొక్క నియమాన్ని మనం క్రాస్ చేయలేము, అది మనని ఒక పరిధిలోనే నిమిడుస్తుంది. అక్రాస్ ఈచ్ రోడ్ స్టాండ్స్ ఆమ్డ్ స్టోనియైడ్ లా, అట్ ఎవ్రీ గేట్ ది హ్యూజ్ డిమ్ సెంటినల్ ప్లేస్. ప్రతి చోట కూడా ఆ రక్షక భటులు లాంటి వాళ్ళు నడుస్తూనే ఉంటారంటే, అని ప్రతి చోట కూడా మానవుడు ఈవెన్ మన ఫ్రేమ్లో కూడా మనకి పరిమితి లేదు. అవన్నీ సవ్యంగా వర్క్ చేసినప్పుడే మనం ఉండగలుగుతాం, లేకపోతే అది కూడా మనకి తెలియదు. ప్రతి చోట మనకి పరిధి ఉంది, పరిమితి ఉంది. ఆ పరిమితి ఏమిటో, లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. మనం ఏమిటో మనకు తెలియదు. ఈ శరీరంలో బయలాజికల్గా కూడా మనకు తెలియదు, రసాయనికమైన ఏ మార్పులు జరుగుతున్నాయో తెలియదు. అంచేది ప్రతి చోట కూడా ఒక ఇది ఒక జైలులో ఉండే లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట జైల్లో చూడండి, ఎంత ప్రాకారం చుట్టూ వాడు ఎలా పారిపోదామన్నా, ఎటు నుంచి ఎటు వెళ్ళామన్నా వాడు అక్కడే తుండాలి తప్ప వేరే మార్గం లేదు. ఏ గ్రేట్ ట్రిబ్యునల్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ అంటున్నారు ఇక్కడ. అంటే నువ్వు అజ్ఞానం యొక్క అది న్యాయస్థానం అంత, ఆ న్యాయస్థానం అంతా కూడా అజ్ఞానం చేతిలో ఉంది. ఈ భౌతికమైనటువంటి అజ్ఞానం చేతిలోనే ఉంది. An inquisition of the priests of night in judgment sit on the adventure soul. ఇదంతా దీనికి చేసే జడ్జి కానీ ఇంకోటి కానీ అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. అక్కడ చట్టం అంతా కూడా ఈ పరిమితులు పరిధులు ఉండి మన చేతుల్లో లేనిది మనం సాధించలేనిది అక్కడ ఉంటుంది. ఈ సోల్ యొక్క అడ్వెంచర్కి అది సరైన తీర్పు ఇవ్వదు, అది తట్టుకోలేదు. తట్టుకోలేక ఏం చేస్తుందంటే, ఏ ఆత్మైనా ఒకవేళ ఆ కాంతి కోసం కొంచెం సాహసం చేస్తే, లేకపోతే ఒక అవతార పురుషుడో వచ్చి కష్టపడితే
వాళ్ళని అణగదొక్కడానికే చూస్తుంది తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వడం ఉండదు. ఎవరైనా ఒకవేళ ఆ జీవాలను పట్టుకుందాం, ఆ ప్రకాశాన్ని పట్టుకుందామని చూస్తే వాళ్ళకి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పడతాయి. ఇగో రెస్ట్రైన్ ది టైటానినస్ అండ్ ది గాడ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దైవాన్ని మనలో ఉన్న శక్తుల్ని కూడా వాళ్ళు అదుపు చేస్తారు. ఏవి దుష్టశక్తులన్నీ కూడా ఈ పరిధులన్నీ కూడా మన ఉత్సాహంతో దాని వైపు వెళ్ళనివ్వకుండా చేస్తారు. అంటే ఇక్కడ మానవ ప్రయత్నంలో ఆధ్యాత్మిక జ్వాల వైపు సీరియస్గా, మామూలుగా కాదు, ఎంతో సీరియస్గా ఒక వివేకానందులో లేకపోతే ఒక శ్రీ అరవిందులో అలాంటి మహాపురుషుల్ని కూడా అసలు వెళ్ళడానికి ప్రపంచకం సహాయపడింది. ఆ విధంగా ఆలోచిస్తే ఏ ప్రపంచకం సరిగా సహాయపడలేదు. సహాయపడి ఉంటే ఈ వాడికి ఇంకా వాళ్ళది ఎంతో ముందుకు వెళ్ళిపోవలసిన విధానం. ప్రతి అవతార పురుషుడికి అదే జరిగింది, క్రైస్తుడికి జరిగింది, కృష్ణుడికి జరిగింది. ఎవరు కూడా మానవ రూపంలో ఉండి చెప్పినంతసేపు ఎక్కదు. మనకి వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు పరిమితి వల్ల, ఇప్పుడు మనం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేకపోవడం వల్ల కూడా మనం అది కోల్పోతాం, ఆ ప్రకాశాన్ని మనం దక్కించుకోలేకపోతాం. రెస్ట్రైన్ ద టైటానినస్ అండ్ ది గాడ్, పెయిన్ విత్ ఎ ల్యాష్, జాయ్ విత్ ఇట్స్ సిల్వర్ బ్రైబ్, గాడ్ ది వీల్స్ సర్క్లింగ్ ఇమ్మొబిలిటీ. ఇక్కడ ఏమిటంటే మానవ జీవితంలో ఉన్న సిద్ధాంతాలు, కర్మ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, ప్రతి బాధ ఆనందం, ఆనందాన్ని ఒక మనకేదో ఇది ఇచ్చి ఇది ఇచ్చి మనకి బ్రైబ్ ఇచ్చి అంటే దానికి తగ్గ ఏదో ఒక బహుమతి ఇచ్చి ఆనందంగా ఉండేలా ఉంటాడు. అలాగే పెయిన్ని కూడా అలాగే మనం భరిస్తూ ఉంటాం. దీంతో గాడ్ ది వీల్స్ సర్కిలింగ్ ఇమ్మొబిలిటీ, ఏ బాండ్ ఈజ్ పుట్ అండ్ ది హై క్లైంబింగ్ మైండ్. ఒకవేళ ఏ మనసు అయినా అంటే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న బాధలు ఇవన్నీ కూడా భరిస్తూ ఆ సర్కిల్లో ఆ మూమెంట్లో తిరిగే ఒక పద్ధతి ఉంటుంది తప్ప దాని నుంచి బయటపడేంత శక్తి మనకి రాకుండా ఏదో మనలో తెలియనిదే అదుపు చేస్తుంది. అంటే ఈ చిన్న వాట్ల పట్ల మానవుడికి అందులో అందులోనే తిరుగుతూ ఉంటాడు. ఏ బాండ్ ఈజ్ పుట్ అండ్ ది హై క్లైంబింగ్ మైండ్, ఏ సీల్ అండ్ ది టూ లార్జ్ వైడ్ ఓపెన్ హార్ట్. ఒకవేళ ఎవరి హృదయమైనా అతి విశాలంగా ఉండి ఏదో సాధించాలనుకోవచ్చు, లేకపోతే అధిరోహణాశక్తి అంటే పైకి ఊర్ధ్వ స్థితుల వైపు వెళ్దామన్న మనసు ఉండొచ్చు, కానీ ఈ రెండింటినీ కూడా జరగనివ్వదు. ఈ ప్రకృతి అనే ఒక చట్టం మానవ అంటే మనం నిర్మించుకున్న పరిమితులు, మన మనసే, మన హృదయమే వాటిని అందుకోనివ్వదు చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా. ఏ సీల్ ఆన్ ది టూ లార్జ్ వైడ్ ఓపెన్ హార్ట్, ఆ హార్ట్ మూసుకుపోతుంది, దాని మీద ఒక సీల్ వేసేస్తాం, దాంట్లో ఇంకే మనం ఓపెనే చేయం, దాన్ని ఎప్పుడు హృదయాన్ని తెరుచుకునే ఉండం మనం. డెత్ స్టేస్ ది జర్నీయింగ్ డిస్కవరర్ లైఫ్, డెత్ స్టేస్ ది జర్నీయింగ్ డిస్కవరర్ లైఫ్. ఈ ప్రాణం అనేదాన్ని, జీవం అనేదాన్ని డెత్ ఎప్పుడు వచ్చి దాన్ని ఆపుతూ ఉంటుంది. దస్ ఈజ్ ది థ్రోన్ ఆఫ్ ది ఇన్కాన్షియంట్ సేప్. ఆ రకంగా ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ అచేతన రక్షింపబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మంచిని ఎలా ఎవరు రక్షించే వాళ్ళు ఉంటారో ఆ విద్యని అజ్ఞానాన్ని కూడా అవి రక్షించుకుంటూ ఉంటాయి. వాటి పరిధి మార్పు లేకుండా అందులోనే తిరగడం అనే ఒక ఆనందం, ఒక చౌకబారు, ఒక ఆనందం కూడా ఉంటుంది కదా మానవుడికి. ఈ తాపత్రయ విషయాల పట్ల ఉన్న ఆకర్షణ ఆనందాలు అవి వీటిని అదుపు చేస్తూ ఉంటాయి. అంచేత రెండింటికి ఒక సంఘర్షణ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జీవాల వైపు, ఆ ప్రకాశం వైపు వెళదామని చూసినా ఇవి వాటికి తట్టుకోలేవు. డెత్ స్టేస్ ది జర్నీయింగ్ డిస్కవరర్ లైఫ్, దస్ ఈజ్ ది థ్రోన్ ఆఫ్. అంచేత ఆ సింహాసనం సేఫ్గా ఉంటుంది. అంచేత ఎప్పటికీ మార్పు ఎందుకు లేదంటే మనమే వాటిని రక్షిస్తూ మానవులు ఇందులోనే తృప్తిపడి ఉంటుంటే ఆ సింహాసనం సేఫ్గా ఉంది. వైల్ ది టార్డీ కాయిలింగ్ ఆఫ్ ది ఎయాన్స్ పాస్, అలాగే ఇప్పుడు యుగాలు గడిచిపోతూ ఉంటాయట, ఇలా కష్టంగా ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తుంది, పెద్ద మార్పులు ఏమీ ఉండవు, మళ్ళీ మానవ జాతి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అలా జరుగుతూ ఉంది. అండ్ ది యానిమల్ బ్రౌజెస్ ఇన్ ది సీక్రెట్ ఫెన్స్ అన్నారు. అయితే ఏమవుతుంది, ఒక అడ్డు ఒకటి దాటడానికి ఒక అడ్డు కూడా ఉంది మనకి, అది దాటితే మనకి ఇంకా కొన్ని మంచిది జరుగుతాయి. కానీ మనలో ఉన్న మృగతత్వం అక్కడే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తప్ప అది ఒక్కసారి అట్టి అవతలకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది, అక్కడే యోచన చేస్తూ ఉంటుంది. అండ్ ది గోల్డ్ హాక్ కెన్ క్రాస్ ది స్కైస్ నో మోర్. అంచేత ఏమిటి, ఈ గోల్డ్ హాక్ అంటే డిఫరెన్స్ మనకి ఏమిటంటే మహా ఒక పక్షి, ఉన్నతమైనటువంటి, అది ఏమిటంటే ఆకాశ వీధుల్లో ఆ విహంగం విహరించి ఆ ఆధ్యాత్మికమన్నీ తీసుకున్న ఆనందాలు, బ్లిస్,
అది ఒక ఆనందరావు విహంగం. అది వెళ్ళడానికే ఆస్కారం లేదు. ఆ గోల్డ్ హాక్ ఆ సువర్ణ ఇది వెళ్ళడానికి మానవుడు అంటే అది దీంతో పోల్చారు. మహా సచ్చిదానందలో ఒక ఆనందం, ఆ ఆనందం వెంపు క్రాస్ చేయలేడు మనిషి. అందువల్ల స్కైస్ నో మోర్, అది విహంగ యానం చేసి హాయిగా వెళ్ళలేదు చేత అది పోదు. అంటే ఆ ఈ బ్లిస్ అనే దాన్ని, ఆనందాన్ని, ఆ మహా ఆనందాన్ని, ఏదైతే ఆత్మ యొక్క సచ్చిదానంద రూపం ఉందో దాన్ని పొందడానికి అది ప్రయాణం చేయదు. ఆ హంస అంటారు, అది ఉంటారు ఇంకోటంట అలాంటి. బట్ వన్ స్టూడెంట్ అయితే ఇక్కడ దాకా మళ్ళీ మానవ స్థితి రాసుకొచ్చారు శ్రీ అరవిందులు. అంతకుముందు సావిత్రి యొక్క గొప్పతనం మనకు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మనకు చెప్తారు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, పృథ్వీ మీద ఇలా ఉన్నాయి, అసలైన అవతారమూర్తి యొక్క వ్యక్తిత్వం లక్షణాలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమిటి, అయితే ఇలాంటి పరిస్థితిలో ఒక ఆవిడ వచ్చింది ఇప్పుడు అని ఒక అవతారం యొక్క హెచ్చరిక అక్కడ చేస్తారు. బట్ వన్ స్టూడ్ అప్ అండ్ లిట్ ది లిమిట్లెస్ ఫ్లేమ్. అయితే ఒక ఆవిడ దిగి వచ్చి ఒక అవతారమూర్తి ఈ అనంత జ్వాలని వెలిగించింది. ఇప్పటిదాకా మనం పరిమితి అగ్ని యొక్క స్పర్శ మాత్రమే మనం తట్టుకోలేము. అలాంటి కావడం అలాంటిది ఒక అవతారమూర్తి దిగి వచ్చి అనంత జ్వాలని, మొత్తం లిమిట్లెస్ పరిమితులు లేని ఒక మహాగ్నిని ప్రకాశింపజేసింది అని చెప్తున్నారు. అంటే అలాంటి ఒక అవతారమూర్తి సావిత్రి. మనం అర్థం చేసుకోవాలి ఆవిడ క్యారెక్టర్ అలా. అరైన్డ్ బై ది డార్క్ పవర్ దట్ హేట్స్ ఆల్ బ్లిస్, అంటే నువ్వు ఈ మొత్తం ఇక్కడ ఈ ఏ ఆనందం అయితే దాన్ని ఈ ప్రతిదీ ఆనందాన్ని వద్దనుకుంటుందో, అంటే ఏది అచేతనం అన్నది, ఏది పరిధిలో ఉన్నది ఆనందాన్ని వద్దనే అనుకుంటుంది. ఎందుకంటే అలాంటి ఆనందం అని భరించలేదు. మా తాత్కాలిక ఆనందాలు ఏమైనా భరించవచ్చు, దానివల్ల నేరారోపణ చేస్తుంది దాన్ని. ఏమిటి ఈ తాత్కాలిక ఆనందంని ఆ అంధకార శక్తులు విముడుచుకోలేవు అసలైన ఆనందాన్ని. తాత్కాలిక ఆనందాన్నే వాళ్ళు భరిస్తారని చేత అసలైన బ్లిస్ మీద నేరారోపణ చేస్తాయి. అసలైన బ్లిస్ ఏమిటి, అవతారమూర్తుల మీద నేరారోపణ చేస్తాయి అన్నది ఇక్కడ రాసుకొస్తాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో ఉన్న ఆ వ్యక్తిత్వ గొప్ప లక్షణాలను భరించలేక, అంతే కదా ఏ గొప్ప వాళ్ళైనా మనం భరించలేక వాళ్ళని మనం మామూలు, అంటే ఇక్కడ ఈ వ్యక్తులని కాదు, ఇక్కడ మొత్తం సామాన్యమైన జనసామాన్య విషయాలు ఎలా ఉంటాయి, అలా అవతార పురుషుల్ని ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఆనంద స్వరూపాన్ని మనం ఎలా తీసుకుంటాం అన్నది చెప్పి. ఇన్ ద డైర్ కోర్ట్ వేర్ లైఫ్ మస్ట్ పే ఫర్ జాయ్, ఇందాక ప్రజలతో పోలిస్తే శ్రీ అరవిందులు ఇక్కడ ఒక కోర్టుతో పోల్చారు అంతా కూడా. అక్కడ నేరారోపణ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, మంచికి ఎలా విలువలేదు, మహత్తరమైన విషయాలని ఎంత మామూలుగా అతి మామూలుగా సర్వసామాన్యంగా తయారు చేస్తారు అన్నది. ఇన్ ద డైర్ కోర్ట్ వేర్ లైఫ్ మస్ట్ పే ఫర్ జాయ్, ఈ కోర్టులలో ఏమిటంటే జీ ఆనందానికి కూడా మూల్యం చెల్లించాలి, సామాన్య ఆనందాలకు కూడా. సెంటెన్స్డ్ బై ది మెకానిక్ జస్టిసర్, ఎందుకంటే అక్కడ ఉన్న న్యాయాధినేత ఎవరు యాంత్రికంగా ఏదో చేస్తారు తప్ప అసలైన సత్యాన్ని వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళకి మనం మూల్యం చెల్లించాలి. అది మనకి చెప్పుకొస్తున్నారు ఈ కోర్టులో. ఎలాగ ఈ కోర్టులో నెగ్గుకొస్తుంది సావిత్రి అన్నది మనకి తర్వాత చెప్తారు. ఆవిడ మాత్రం దీన్ని కూడా అధిగమించడానికే వచ్చింది తప్ప ఈ కోర్టుకి తలవంచడానికి ఆవిడ రాలేదన్నది మనకి తర్వాత తెలుస్తుంది. వదిన తర్వాత లైన్లో ఇన్ ద డైర్ కోర్ట్ వేర్ లైఫ్ మస్ట్ పే ఫర్ జాయ్ సెంటెన్స్ బై ది మెకానిక్ జస్టిస్, అక్కడ న్యాయ విచారణ చేసి ఇది నేరం ఆరోపిస్తారు, శిక్ష విధిస్తారు అంచేత అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ఈ పరిస్థితిని ఒక మహత్తరమైన లిమిట్లెస్ ఫ్లేమ్ కాబట్టి, ఆవిడ అనంత జ్యోతి కాబట్టి, అనంత ప్రకాశం కాబట్టి, ఆ తర్వాత లైన్లలో మనకి ఆవిడ ఎలాగ దీన్ని ఎదుర్కోగలదో, మానవులు ఎలా ఎదుర్కోలేమో కూడా చెప్తూ ఉంటారు అరవిందులు. అందుకని ఆవిడలో ఒక మహత్తరమైన శక్తే ఒక విత్తు నాటింది కాబట్టి ఆవిడ ఎదుర్కోగలదు అని తర్వాత మనకి కొన్ని లైన్లలో ఆవిడకి ఒకవేళ జడ్జిమెంట్ అలా వచ్చినా కూడా ఆవిడ ఆ తీర్పును అంగీకరించదు, ఆవిడ పొదు పోరాడుతుంది అని చెప్పి చెప్పడానికి మనకి తర్వాత చెప్తా. ఇందులో మనకి ఈ న్యాయం, ఈ ప్రజల లాంటి జీవితం, ఈ కోర్టు ఇచ్చే తీర్పు, సామాన్య మానవ జీవితం ఎలా ఉంటుంది, మహత్తర అవతారమూర్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఉన్న తేడా ఏమిటి, అలాగే ఇక్కడ మామూలు ప్రపంచంలో మన ఒక ప్లే ఒక చెస్లో పావుల్లాగా లేకపోతే ఒక చదరంగపు ఆటలో కేవలం ఆట బొమ్మల్లా మనం ఎలా జీవిస్తున్నాం, ఆ పరిధి ఏమిటి,
దాన్ని సావిత్రి ఎలా అధిగమించింది, ఈ విధి యొక్క ఎదురుదెబ్బలు జీవితం ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎలాగ ఆవిడ తట్టుకుంది, ఆవిడ ఆవిడ ఏమిటి ఆఫ్ లిమిటింగ్ నేచర్ విత్ లిమిట్లెస్ సోల్. ఆవిడ నేచర్ ప్రకృతి ఏమో పరిమితమైనది, అయినా ఆవిడ ఆత్మ మాత్రం విస్తృతమైనది, విస్తృత ఆత్మగా వ్యాపించి ఆవిడ ఈ పరిమితుల్ని బద్దలుకొట్టగలిగిన తర్వాత అలాగ ప్రతిదీ కూడా ఆవిడ ఏమిటి, అలాగే మానవుడిని ఎలాగ ఈ వశం చేసుకుంటాయి ప్రకృతి శక్తులు, సామాన్య మానవుల్ని విధి విధానం ఎలాగ వాళ్ళని పట్టుపడుతుంది, వాళ్ళు ఆ పట్టులోనే ఉంటారు విధి యొక్క పట్టు. అలాగే ఇంకో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, టూ హై ది ఫైర్ స్పిరిచువల్ డేర్ నాట్ బ్లేజ్, ఆధ్యాత్మిక అగ్ని చాలా ఎత్తులకి ఎదగడానికి సాహసించలేదు అది సామాన్య మానవుల్లో. అలాంటివన్నీ కూడా ఇది ఒక ప్రజన ఎలాగో, ఇవన్నీ మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మానవ జీవితం యొక్క అనేక రకాలైనటువంటి విషయాలు. దీంతో మనకి 18వ పేజీ సంపూర్ణమైంది.